మానసిక ఒత్తిడి వచ్చి రావడంతో ఇమీడియట్గా శరీరం మీద ఒక ర్యాష్ కానీ దద్దురు కానీ, ముఖం మీద పిల్లలైతే టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే ఒక పింపుల్ కానీ, ఎగ్జిమా కానీ, లేదనుకుంటే సొరియాసిస్ కానీ, అల్టికారియా అని చెప్పేసి ఒక ఎలర్జిక్ రియాక్షన్ లాంటి ఒక స్థితి కానీ మొదట ఏర్పడుతుంటుంది. ఎవరైతే మానసిక ఒత్తిడి కారణంగా ఉన్నప్పుడు, పరీక్షల టైంలోని, ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, రకరకాల ఒత్తిడులతోటి, భయాలతోటి, ఆందోళనతోటి వరిస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఒక శరీరం మీద ఒక సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ చూసుకుంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు, అసైన్మెంట్స్, ప్రాజెక్టులు, ఇటువంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రాయవలసి వచ్చినప్పుడు ఎక్కినా వల్గారిస్ అని చెప్పేసి ముఖం మీద పొక్కులు వస్తుంటాయి, మొటిమలు అంటాం కదా అవి. అలాగే చాలామందికి ఎక్కడో చోట ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, దురద, ఆ దురద కంటిన్యూ అయిపోతుంది. కొంతమంది శరీరం మీద కావచ్చు, కొంతమంది జుట్టులో కావచ్చు, కొంతమంది సంకల్లోని జాయింట్లోని కావచ్చు. వాళ్ళకి ఏ శారీరక జబ్బు ఉండకపోవచ్చు, చర్మ సంబంధించిన జబ్బులు అసలు ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీస్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, శరీరంలో వాళ్ళకి చర్మ సంబంధించిన ఏదో ఒక చిన్న సమస్య వచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు సొరియాసిస్ అనుకుందాం, చాలా చిన్నగా ఉంది ఇది. సొరియాసిస్ వచ్చిందని భయంతో కానీ, బాధతో కానీ, దుఃఖంతో కానీ, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని బాధపడడం వల్ల ఆ సొరియాసిస్ ఏమవుతుందంటే స్లో స్లో స్లోగా 10 times త్వర త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సొరియాసిస్ లాంటివి కానీ, ఎగ్జిమా లాంటివి కానీ, లేదనుకుంటే బాడీలో దద్దులు కానీ, అల్టికేరియా లాంటివి కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం యాంటీ అలర్జీ టాబ్లెట్స్ వాడేస్తుంటాం, సెట్రజన్ లాంటివి. ఇమీడియట్గా లెవోసిటిజన్ కానీ, సెట్రజన్ కానీ వాడినప్పుడు టెంపరీగా ఏముంటుందంటే ఆ సిమ్టమ్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి, కానీ లోపల జబ్బు అలాగే ఉంటుంది. టెంపరీగా సిమ్టమ్స్ యాంటీస్టమైన కాబట్టి సిమ్టమ్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడుతుంటాయి. ఎప్పుడైతే సొరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, అల్టికేరియా కానీ, ఇటువంటివి ఎక్కిన వల్గారిస్ కానీ లేకపోతే వస్తుంది, వచ్చిన వాళ్ళకి 10 times పెరుగుతుంది. మనం కంటిన్యూస్గా దేనికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, శరీరంలో ఏ జబ్బు ఉంది, చర్మంపై ఏదైతే ఉందో, అది పూత రూపంలో వేసే మందులు కావచ్చు, మింగే మందులు కావచ్చు, రకరకాల మందులు, ఆయుర్వేదం అని, హెర్బల్స్ అని, హోమియోపతి అని, నేచురోపతి అని, డర్మటాలజిస్ట్ ఇలాగా వాడుతూనే ఉంటాం. అది 10% క్యూర్ అవుతుంది. అందుకే చూడండి, చర్మ సంబంధించిన వ్యాధులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఇయర్స్ టుగెదర్ మందులు వాడుతుంటారు. అండ్ ఆల్సో మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు విటిలుగా అని చెప్పేసి బొల్లు మచ్చలాంటివి వస్తుంటాయి కొంతమందికి. అవి మల్టిప్లై ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఏ డాక్టర్ అయినా సరే ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మందులు వేస్తారు, కానీ మనసుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. 10% శరీరం మీద చర్మ బాధలు అయితే 90% స్ప్రెడ్ అయ్యేది ఎవరి కారణంగా అంటే నీ మనసు. అందుకే వాట్ ద మైండ్ కాజెస్ ద మైండ్ కెన్ క్యూర్ అంటున్నాం. మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు. మైండ్ కెన్ హీల్, మనసు నిన్ను తగ్గిస్తుంది. కాబట్టి నీ చర్మానికి సంబంధించిన జబ్బుల కోసం నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే అది 10% రిలాక్సేషన్ వస్తుంది, 7% తగ్గిస్తుంది. అది ఎగ్రివేట్ కాకుండా, 100 times పెరగకుండా, 6-10 times పెరగకుండా, త్వరగా తగ్గాలనుకున్నప్పుడు ఆ మెడిసిన్స్కి ఒక సపోర్టు థెరపీ కావాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ హిప్నోసిస్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, రిలాక్సేషన్ థెరపీస్ కావచ్చు, ఆలోచన కంట్రోల్ చేసే థాట్ స్టాపింగ్ కావచ్చు, సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. అండ్ ఆల్సో ప్రతి చిన్న విషయాన్ని, ఎందుకంటే కోతి మీద పుండు బ్రహ్మ రాక్షస్ అయింది అన్నది మన చిన్నప్పుడు చదువుకున్న చిన్న పెట్ట కదా, కోతికి కో దెబ్బ తగిలిందట,
ఈ దెబ్బను చూసి వేరే కోతి వచ్చి అయ్యో పాప నీకు దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి ఆ దెబ్బ మీద చెయ్యేసి వాదార్పు యాత్ర మొదలు పెడతారు. ఆ దెబ్బ కొంచెం పెద్దది అవుతుంది, ఈ కోతి వెళ్ళి ఇంకో కోతి చెప్తుంది, ఆ కోతి కూడా వస్తుంది, దీని మీద వాదార్పు యాత్ర మొదలు పెడుతుంది, అది మల్టిప్లై అవుతుంది. అలాగ ఒక్కొక్క కోతి రావడం, కోతి మీద ఆ పుండు ఏదైతుందో ఆ పుండుని టచ్ చేసి అయ్యో నీకు ఇన్ని కష్టాలు వచ్చినట్టు, అదేమైందంటే అది మల్టిప్లై 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 పెద్ద పుండు అయిపోయి కోతి మీద పుండు బ్రహ్మ రాక్షస అయ్యి చచ్చి ఊరుకుంది. ఇక్కడ కూడా అంతే, మనకు చిన్న జమజచ్చ ఉంది, మచ్చంది, మచ్చనే రిపీటెడ్ చూస్తున్నాం. ఒక భూతద్దం పెట్టాం, చిన్న స్పాట్ అయ్యేటట్టుగా కిరణాలన్నీ ఒకే చాటు పడేటట్టు చేస్తాం. ఏమైంది మీకు, మండిపోయింది, ఆ పేపర్ అయితే పేపర్ ఏదైతే అయ్యదు, మంట ఏర్పడుతుంది. అంటే ఒక భూతద్దానికి అంత పవర్ ఉంది, అలాగే మైండ్కి కూడా అంత పవర్ ఉంది. నువ్వు ఎక్కడ దొరద వస్తుందో రిపీటెడ్గా అక్కడే మనసు పెట్టి తెలియకుండా నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే అయ్యో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అయ్యో నాకు ఎగ్జామ్ వచ్చింది, అయ్యో నాకు సరియర్స్ వచ్చింది, ఎవరికి లేని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి, నాకు సిగ్గు వేస్తుంది, భయం వేస్తుంది, దురద వస్తుంది కొనుక్కోవాలంటే, ఇటువంటి ఆలోచనలతో ఎక్కువైతే ఏమవుతుంది అంటే అది స్ప్రెడ్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. నువ్వు ఎంత కాషియస్గా ఈ ప్రాబ్లం గురించి ఉన్నావో అంత మ్యాగ్నిఫై లెన్స్ తోటి భూతత్వంతో ఆ ప్రాబ్లం చూస్తాను అని అర్థం. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ ప్రాబ్లము స్ప్రెడ్ అయిపోయి ఆఖరికి స్టెరాయిడ్స్ లాంటివి వాడే పొజిషన్కి వస్తుంది. ఒకసారి స్టెరాయిడ్స్ మొదలుపెట్టామంటే శరీరంలో ఎఫెక్ట్ ఎక్కడుందో సైడ్ ఎఫెక్ట్ కూడా అక్కడ ఉన్నట్టుగా ఈ స్టెరాయిడ్స్కి బాగా తగ్గించే గుణం టెంపరీగా మీకు ఉంటుంది, దానివల్ల ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంచేత ఏంటంటే మీ డాక్టర్ ఏం చెప్పాడో అది మందులు వాడుకోండి. దాంతోపాటు మీకు మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, కంగారు, భయం, స్ట్రెస్, విపరీతంగా ఆలోచించే స్వభావం, నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి మా అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మనసు ప్రశాంతత పడుతుంది, ఓదార్పు ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా తెలియకుండా మీ మందులు బాగా పనిచేస్తాయి. జబ్బే రాకపోతే ఈ దురదలు జరదలు ఏవైతున్నాయో త్వరగా వాటికి అవే తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే ఒక నచ్చని పరిస్థితి ఏర్పడినప్పుడు, అకస్మాత్తుగా ఒక బాధ కష్టం జరిగినప్పుడు, ఆర్ ఎగ్జామ్స్ లాంటివి, ఇంటర్వ్యూ లాంటివి, టెండర్లు వేసేటప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది అగ్రివేట్ చేసి శరీరంలో ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో, చర్మ సంబంధ ప్రాబ్లము, అది ఒకటి క్రియేట్ చేయడం కానీ ఆల్రెడీ ఉన్నది 10 రెట్లు పెరుగుతుంది కానీ జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్ బంధువుల చుట్టాల్లో ఎవరైనా సరే ఉన్నప్పుడు ఊరికే చర్మం మీద కాన్సన్ట్రేట్ చేసి చర్మం గురించి ఆలోచించడం మానేసి మనసు పదిలపరుచుకొని మనసు సాంత్వనపరుచుకొని మనసుని హీల్ చేసుకుని మనసుకి సరిదిద్ది చెప్పుకొని మీకు మీరు చెప్పుకోవడం సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటాం, సెల్ఫ్ హిప్నాసిస్ లాంటివి, ఇవన్నీ చేసుకుంటే మీ చర్మ సంబంధ జబ్బు త్వరగా తగ్గుతుంది, ఇంటెన్సిటీ వెంటనే తగ్గుతుంది. తగ్గడం స్లోగా తగ్గిన ఇంటెన్సిటీ తగ్గినప్పుడు మీ డాక్టర్ గారు పెట్టే మందులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఆరోగ్య మస్తు. నమస్తే. మీ క్రాంతి గారు.